హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు సీనియర్ జూనియర్ ఆర్టిసన్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టు భర్తీ చేస్తున్నారు. డిప్లొమో, ఐటీ అర్హతతో ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలు, టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మన కేటగిరీ చూసుకుంటే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 19,000 రూపీస్ శాలరీ అనేది ఉంటుంది. జూనియర్ ఆర్టిసన్ పోస్టులకి 17,000 రూపీస్ శాలరీ. ఇందులో మళ్ళీ సైంటిఫిక్ అసిస్టెంట్లో వేరే కేటగిరీ ఉంది, కేటగిరీ 3 అని చెప్పి, వాటికి 19,000 శాలరీ. సీనియర్ ఆర్టిసన్ పోస్టులకి 17,000 శాలరీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కేటగిరీ వారిగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీ పోస్ట్ ఉన్నాయో చెక్ చేసుకో ఒకసారి ఇందులో. సో టోటల్ ఏజ్ చూసుకుంటే మనకి 25 ఇయర్స్ వరకు మ్యాక్స్ లిమిట్ అవ్వడం జరిగింది. దీంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్, సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి బెంగళూరులో జరుగుతుంది. ఇది ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, మల్లేశ్వరం, బెంగళూర్. 3 జనవరిన మార్నింగ్ 9:30కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు. ముందుగా డిప్లొమో సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈ విభాగాల్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి సెకండ్ క్లాస్ ఉన్నా పర్వాలేదు. సో వాళ్ళకి కొంచెం ఈ పర్సంటేజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. దీంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. సో ఈ నోటిఫికేషన్కి జాబ్ ప్రతిదాన్ని కూడా 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మినిమం 1 ఇయర్ ఉంటే సరిపోతుంది. ఓఎం ఆఫ్ సబ్స్టేషన్స్ కానీ, 6.6 ఆర్ 11 kV డీజీ సెట్స్లో కానీ, డ్రైవ్స్, పిఎల్సీస్ కాడా, ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్లో మీరు పనిచేసిన ఎక్స్పీరియన్స్ అడిగారు 1 ఇయర్. తర్వాత ఐటీఐ సంబంధించిన క్వాలిఫికేషన్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్స్ట్రుమెంటేషన్, రేడియో అండ్ టీవీ, ఈ విభాగాల్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి అవకాశం ఉంది. సో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 పోస్టులు చూసుకుంటే ఓఎం సబ్స్టేషన్స్, డీజీ సెట్స్, యూపీఎస్, బ్యాటరీ, ఎలక్ట్రానిక్ ప్రాసెస్ ఇండస్ట్రీస్లో కనీసం 1 ఇయర్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక సీనియర్ ఆర్టిస్ట్ పోస్ట్కి అయితే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. టెస్టింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్లో కానీ, కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్స్, ఈ విభాగాల్లో 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, మిగతా వారు ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఇక ఏజ్లో కూడా మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలేషన్ అప్లై అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. 3 జనవరి మార్నింగ్ 9:30కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారం ప్రజెంట్ ఇవి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్న వేకెన్సీస్ ఇవి. అందులోనే మళ్ళీ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అవసరమైతే ప్రాజెక్ట్ జాబ్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉందని చెప్పారు. సో మీకేం ప్రాబ్లం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా వెబ్సైట్లో ఇచ్చిన ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఆ అప్లికేషన్ పూర్తి చేసి అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ విత్ 1 సెట్ జిరాక్స్ కాపీ అండ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇంకా అప్లికేషన్ ఫార్మాట్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చూసిన నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ పేరు, మెట్రికులేషన్ సర్టిఫికేట్లో 10th లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, టెలిఫోన్ నెంబర్, అడ్రస్ మొత్తం ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ 10th క్లాస్ ఆనివర్స్ నుంచి 1 బై 1 ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. బోర్డ్, యూనివర్సిటీ పేరేంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సనలైజ్ మార్క్స్ అన్ని, మీరు ఏమి చదువుకున్నారు, బ్రాంచ్, సబ్జెక్ట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ మనకి కంపెనీ, ఆర్గనైజేషన్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటికి పనిచేశారు, ఏ పోస్ట్లో మీరు వర్క్ చేశారు, డిజిగ్నేషన్, ఏం వర్క్ పెర్ఫామ్ చేశారు, ప్రజెంట్ బేసిక్ పే ఎంత. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్న వారైతే పర్వాలేదు, లేకపోతే మీరు ఆ కంపెనీ లీవ్ చేసే వేరే దగ్గర ఉండే కనుక రీజన్ ఫర్ లీవింగ్, అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. రెఫరెన్సెస్ ఉంటే కనుక ఒక నేమ్ అండ్ అడ్రస్, 2 రిఫరెన్సెస్ ఎంటర్ చేయండి. ఇవి మీ డేట్, సారీ, మీ సైన్ అండ్ డేట్, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లికి సంబంధించి. ఈ ఫార్మాట్ మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకుని పూర్తి చేసినా పర్వాలేదు, లేకపోతే ఎంఎస్ఓ డాక్యుమెంట్లు మీరు బయట మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇది. సో ఇది ప్రింటబుల్ డాక్యుమెంట్, బాగానే ఉంది. A4 సైజులో నీట్గా క్లియర్గా మంచి ప్రింట్ వచ్చేవి చూసుకుని, ఎటువంటి స్క్రాచెస్ కానీ లైట్ ప్రింట్ కాదు, క్లియర్గా ఉండాలి ప్రింట్ అనేది. సో అది మెయిన్. ఇది ఫ్రెండ్స్ ఈసీఎల్ ఆర్గనైజేషన్ సంబంధించిన సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు జూనియర్ సీనియర్ ఆర్టిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి.
Thanks for watching.